హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ అండ్ ఉడ్బిడిజెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్బూర్ ఎస్ టెకేలకైతే మనకి జూనియర్ లెక్చర్ సంబంధించినటువంటి డేట్స్ అనేది ఎగ్జామ్ షెడ్యూల్ అనేది అనౌన్స్ అయిందండి టీఎస్పీఎస్సీ సైట్లో అఫీషియల్ సైట్లో ఉంచారు సో ఆ డేట్స్ ఏంటి ఒకసారి అయితే చూద్దాం క్విక్గా సో మనకు తెలిసింది నోటిఫికేషన్ నెంబర్ ఆల్రెడీ ఇది 2022/2022 నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన నోటిఫికేషన్ ఎస్ మరి దీని ఎగ్జామ్ డేట్స్ ఏంటి అని చూసినట్లయితే 12th September నుండి స్టార్ట్ అవుతున్నాయండి ఇక్కడ ఒకటి ఏంటంటే యాక్చువల్గా జూన్ జూలైలో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది బట్ ఇది ఇంకా డ్రాగ్ అయింది సో అభ్యర్థులు వరీ కావాల్సిన పని లేదు అయ్యో అంత దూరం పోయింది కదా అనుకునేటువంటి పని లేదు ఎందుకంటే నాకు తెలిసినంతవరకు కాంటెంట్ అనేది చాలా హెవీగా ఉంది సిలబస్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 1 జిఎస్ ఏదైతే ఉందో అది కూడా బాగానే ఉంది కాబట్టి ఇంకా అభ్యర్థులు సంతోషపడండి ఎందుకంటే మనకు సరిపోయేంతగా టైం దొరికిందండి వరీ కావాల్సినటువంటి పని అయితే లేదు అండ్ మన ఛానల్లో వచ్చేసి జేఎల్ జువాలజీకి సంబంధించిన క్లాసులు అవుతున్నాయి అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఒకసారి డెమో వీడియోస్ చూడండి గుడ్ అనిపిస్తే అండ్ మీరు అక్కడ నుండి డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఉంది అక్కడ డౌన్లోడ్ చేయండి చేసేసి అక్కడ నుండి తీసుకొచ్చండి అండ్ ఇక్కడ చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకి 12th September నుండి స్టార్ట్ అవుతుంది సో మరి 12th September రోజున ఏమి ఎగ్జామ్ ఉందని చూసినట్లయితే ఫస్ట్ 2 పేపర్స్ కదండి ఫోన్ వచ్చేసి పేపర్ 1 ఉంటుందండి అంటే మార్నింగ్ సెషన్లో అండ్ మధ్యాహ్నం వచ్చేసి మనకి కన్సర్న్ సబ్జెక్ట్ పేపర్ అనేది మనకు కనపడుతూ ఉంటుంది అండ్ ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండి సో ఇంగ్లీష్ పేపర్ కోడ్ వచ్చేసి 13 అండి అండ్ 13th రోజు వచ్చేసి మనకి బోటనీ ఉంది అదేవిధంగా ఎకనామిక్స్ ఉన్నాయండి అభ్యర్థులు గమనించుకోండి ఒక్కొక్క రోజు రెండు సబ్జెక్ట్ సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి దృష్టిలో పెట్టుకోండి 13th September చూసినట్టయితే బోటనీ ఉంది ఎకనామిక్స్ ఉంది ఇంకా పేపర్ కోడ్స్ కూడా ఇచ్చాయండి మనకి అండ్ ఇక్కడ బోటనీ చూసినట్లయితే మనకి 02 ఇచ్చాడు 03 ఇచ్చాడు సో జనరల్గా మన సబ్జెక్ట్ అంటే ఒకటే కోడ్ ఉంటుంది కదా ఇదేంటి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి మా కన్సర్ట్ తెలుగు మీడియం అండి అండ్ రెండో ఇంగ్లీష్ మీడియం అండ్ సెకండ్ వచ్చేసి ఉర్దూ మీడియం అంటది సో ఉర్దూ మీడియంలో బోటనీ కూడా ఉంటుంది కదా ఉర్దూ మీడియం వల్ల పేపర్ కోడ్ వచ్చేసి 3 అండి సో ప్రతి ఒక్క దానికి ఇలా మెన్షన్ చేశాను కోడ్స్ సెకండ్ కోడ్ వచ్చేసి ఉర్దూ మీడియంకి సంబంధించింది అది ఒకటి కన్ఫ్యూజ్ కాకండి అండ్ ఇలా మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి 14th రోజు ఉంది అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ ఉందండి కెమిస్ట్రీ వచ్చేసి 20th రోజు ఉంది గ్యాప్ చాలా ఉందండి ఇక్కడ అండ్ దెన్ వచ్చేసి తెలుగు అండి తెలుగు వచ్చేసి 21st ఉంది అండ్ మన సబ్జెక్టుకి వచ్చేసి 22nd అండి జువాలజీ వచ్చేసి 22nd రోజు ఉంది అండ్ ఈరోజు మనకి వచ్చేసి ఫిజిక్స్ ఉంది అదేవిధంగా యాజ్ వెల్ అస్ జువాలజీ కూడా ఉందండి సో 22nd అంటే ఆల్మోస్ట్ ఈ రోజు నుంచి మనకి చూసుకున్నట్లయితే ఇది మే కదండి జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆల్మోస్ట్ 4 months టైం ఉంది సో ఆల్మోస్ట్ మన సిలబస్ కూడా మోర్ దెన్ అరౌండ్ 60% వరకు అయిపోయింది సో రెస్ట్ ఆఫ్ ది 40% చిన్న చిన్న యూనిట్స్ ఉన్నాయి త్వరగానే అయిపోతే నాకు తెలిసి హార్డ్లీ ఒక 1 month అండి సో దాని తర్వాత వీలైతే మనం జిఎస్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఇన్ కేస్ మనకి కన్వీనియంట్గా అనిపిస్తే డెఫినెట్గా జిఎస్ కూడా స్టార్ట్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి మన ఎగ్జామ్ అండి జువాలజీ 22nd లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి కామర్స్ అండి సో కామర్స్ కూడా లాస్ట్ ఏంటంటే యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం పేపర్ కోర్స్ అండి ఇవి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా జేఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అండి ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ విజిట్ చేశారంటే ఆ సైట్లో మీకు చాలా క్లియర్గా కనపడుతుంటుంది చూసుకోండి అభ్యర్థి దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్క డేని కూడా ప్యూర్గా యూటిలైజ్ చేసుకోండి జెన్యున్గా యూటిలైజ్ చేసుకోండి సో కష్టపడండి బాగా కష్టపడండి సో ఇక్కడ జేఎల్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు స్పెషల్లీ ఏంటంటే మనకి రెండు కూడా ఏది కూడా స్క్రీనింగ్ పేపర్ కాదు రెండు కూడా కన్సిడర్ చేస్తారు మార్క్స్ కాబట్టి ఎంత వీలైతే అంత సబ్జెక్ట్లో స్కోర్ చేయండి సో మన సబ్జెక్ట్ అండి అది మన సబ్జెక్టు మనకు ఫుల్ గ్రిప్ ఉంటుంది కాబట్టి అంటే లాస్ట్ అప్పుడు కండక్ట్ చేసిన జేఎల్ పేపర్లు అలా ఉండేవాడి క్వశ్చన్లు అలా ఎక్స్పెక్ట్ చేయకండి అవి చాలా ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్ చూసి అసలు ఆప్షన్స్ ఇవి చూడకుండానే పెట్టడానికి ఆస్కారం ఉంది అండ్ ఇప్పుడు అలా ఎక్స్పెక్ట్ చేయొద్దండి క్వశ్చన్ యొక్క తీరుతెన్నులు మారిపోయాయి కంప్లీట్గా సో కాబట్టి ఎంత డెప్త్గా వీలైతే అంత డెప్త్గా చదవండి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి కంపల్సరీ సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని అకార్డింగ్ టు సిలబస్ మీరు జస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది ఇంకే మెటీరియల్ కూడా అవసరం లేదండి కాంటెంట్కి అదే ఫాలో కండి ఇనఫ్ ఇంకా మోర్ దెన్ ఇనఫ్ సరిపోతుంది దాంట్లో నుండే వస్తాయి క్వశ్చన్స్ సో మనకి ఉండేటువంటి ఏవైతే మార్క్స్ ఉంటాయి కన్సర్న్ సబ్జెక్ట్ దాంట్లో మ్యాక్సిమం స్కోర్ చేయండి సో అవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అండి జో జిఎస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు బట్ మన కాంటెంట్ అనేది ఫుల్కి ఫుల్ చేయాల్సి ఉంటుంది సో జిఎస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ సేమ్ ఉంటుంది కాబట్టి కాంటెంట్లో ఫుల్ స్కోర్ చేయండి అది డిసైడ్ చేసేస్తుంది ఇంకా మ్యాక్సిమం మనకి జిఎస్కి వచ్చేసరికి ఒక అరౌండ్ ఒక 80 వరకు అలా స్కోర్ 80-90 అలా స్కోర్ చేస్తే సరిపోతుందండి సో డెఫినెట్గా జాబ్ ఎక్కడ మనకు వస్తుంది రైట్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే